భాస్కర్ గారు, బీజేపీ అధికార ప్రతినిధి భాస్కర్ గారు, నమస్కారం అండి. నమస్కారం అండి. చెప్పండి భాస్కర్ గారు, మరి మొత్తానికి ఏమనుకుంటున్నారు? మీకు, మీ యజమానానికి, ప్యానల్ వంటి మిత్రులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మీరు పెట్టినటువంటి చర్చ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల సందర్భంగా చెప్పినటువంటి విధానము, ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పినటువంటి ఎమ్మెల్యేలకు చెప్పినటువంటి మాట, గత ఒక సంవత్సరంగా ఎమ్మెల్యేలు మంత్రులతో మాట్లాడిన పరిస్థితి, ఆ తీవ్రత ఈరోజు ఉన్న పరిస్థితుల్లో మార్పు అయితే ఖచ్చితంగా వచ్చింది. ప్రస్తుతానికి అనేక మందిని ఇన్ఛార్జీలుగా ప్రకటిస్తున్నారు, వారే ఎమ్మెల్యేలు, వారే ఎంపీలు, కానీ ఇప్పటికి 4 లిస్టులు అయితే తయారైంది. దీంట్లో మా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరుపతి ఎంపీ గురుమూర్తి గారిని సత్యవేడు ఎమ్మెల్యేగా ప్రకటించడం జరిగింది ఇన్ఛార్జిగా. అలాగే సత్యవేడు ఉన్నటువంటి ఎమ్మెల్యే అలిగి ఈరోజు అనవసరంగా టీడీపీలోకి పోవాల్సి వచ్చింది. వీళ్ళ వల్ల ఆయన్ని అనవసరంగా పోగొట్టారని నా యొక్క వ్యక్తిగత ఉద్దేశం. ఇప్పుడు ఆడ అతన్ని తిరుపతి ఎంపీగా అనుకున్నారు. మళ్ళా వెంటనే ఏమైందో లోకల్ గా ఎమ్మెల్యే అభ్యర్థి మార్చారు మళ్ళీ సత్యవేడులో. ఆయన నాకు తెలియకుండా సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించినటువంటి గురుమూర్తి గారిని అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రకటించినాక సత్యవేడు నియోజకవర్గంలో కార్యకర్తలతో మీటింగ్ అక్కడ పెట్టలేదని తిరుపతిలో పెట్టినారు. అందులో నేను ఎమ్మెల్యేగా ప్రజెంట్ ఎమ్మెల్యేగా ఉండి నాకు చెప్పకపోవడం దారుణము, దళితుడికి దళితుని ఇంత మోసం చేస్తారని చెప్పి ఆయన మాట్లాడిన దానికి, వాళ్ళలో రివర్సల్ వచ్చిన దానికి తను అలిగి తను సస్పెండ్ చేయడము, తను తెలుగు చేరిపోవడము, మళ్ళా తిరుపతి ఎంపీగా మళ్ళా గురుమూర్తి గారిని ప్రకటించడం. ఇలాగే చిత్తూరు రెడ్డప్ప గారు ఎంపీగా ఉన్నారు, వారిని గంగాధర నెల్లూరు ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు. గంగాధర నెల్లూరు ఎమ్మెల్యేగా కేంద్ర రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నటువంటి నారాయణ స్వామి గారు, ఎక్సైజ్ మినిస్టర్గా ఉన్న నారాయణ స్వామి గారిని తిరుపతి చిత్తూరు ఎంపీగా ప్రకటన జరిగింది అనేది. మళ్ళీ అక్కడ ఉన్న కార్యకర్తలు నాయకులు ఏదో ఘర్షణ రూపంగా వాళ్ళు వ్యతిరేకించిన దానిలో దాన్ని మళ్ళీ ఏకీభవిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు, అదే మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన వచ్చింది అందరినీ కలుపుకోబోదామని మళ్ళీ చిత్తూరుకి మళ్ళీ రెడ్డిప్ప గారిని ఎంపీగా, మళ్ళీ గంగాధర నెల్లూరుకి నారాయణ రెడ్డి గారిని ఎంపీగా ప్రకటించడం, ఇవన్నీ పరిణామాలు చూస్తామంటే మళ్ళీ ప్రస్తుతం తిరుపతి చిత్తూరు ఎంపీ ఏకైకి రాయలసీమలో 35 మంది ఎమ్మెల్యేలు ఉంటే ఒకే ఒక్క బలిజక్ కానిట్టు జంగాలపల్లి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా ఉన్నారు. వారికి ఇవ్వకుండా విజయనాథ్ రెడ్డి అనే సామాజిక వర్గానికి ఇవ్వడం జరిగింది. ఆ ఎమ్మెల్యే స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారికి రాజ్యసభ సభ్యులు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ప్రకటించినటువంటి 3 రాజ్యసభ సభ్యులు కూడా ఒకే సామాజిక వర్గము. అక్కడ ఇప్పుడు జంగాలపల్లి శ్రీనివాస్ గారికి ఎమ్మెల్యే లేదు, రాజ్యసభ లేని పరిస్థితి అయిపోయింది. ఇప్పుడు ఈ రాయలసీమటువంటి బలిజ సామాజిక వర్గం కూడా ఈ పొద్దు వైసీపీ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఒక సీటు కూడా, ఒకే ఒక సీటు ఉంటే కూడా ఆ సీటు కూడా మాకు ఇవ్వలేదు. అంటే దళితుల్ని మోసం చేస్తుండవు, ఇట్లా బలిజల కమ్యూనిటీని సామాజిక మోసం చేస్తుండవు, ఇట్లా బీసీని సామాజిక వర్గాన్ని మోసం చేస్తున్నావు అనేది మంచి ఈ యొక్క ఇదన్నీ కూడా ఆ న్యూస్ అంతా కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారానేమి వాళ్ళ యొక్క నాయకత్వం రూపంగాని జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన సందర్భంలో వారి పొద్దు మీరు అన్నట్టు మేల్కొన్నారు. మనము ఇది జరిగిపోయింది, ఇంకైనా మనం అందరినీ అన్ని వర్గాల్ని అందరినీ కలుపుకొని నిదానంగా ప్రకటిస్తామని చెప్పి చెప్పడం, ఇంకా నాకు తెలిసి ఇంకా నామినేషన్లు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థుల్ని ఎంపీ అభ్యర్థుల్ని ప్రకటిస్తాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంకా కొన్ని కాంట్రవర్సీ ఉన్నాయి, నగిరి కానీ అలాగే ఇంకా పలమనేరు ఇట్లా కొన్ని కాంట్రవర్సీలు ఉన్నటువంటి నియోజకవర్గాలు వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అవి కూడా ప్రకటించకపోవచ్చేమో, కాబట్టి ఇంకా అనేక ఉన్నాయి ఈ రాష్ట్రంలో. అదే మరి కడప జిల్లాలో అవుతాయేమి, ఇంకా నెల్లూరు జిల్లాలో అవుతాయేమి, అలాగే కోస్తా ఆంధ్రాలు వైజాగ్లో కానీ అనేక చోట్ల. కాబట్టి రాబోయేటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు కాడగా అతను ఇప్పుడున్న పరిస్థితిలో నిన్న లేటెస్ట్ గా చంద్రబాబు నాయుడు గారు మా అమిత్ షా గారిని కలవడం, మళ్ళీ ఈరోజు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు అమిత్ షా గారిని కలవడం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే పోయి డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కలవడం, అంటే ఆంధ్రప్రదేశ్ యొక్క రాజకీయాలు వేడి ఢిల్లీలో కాక పుట్టిస్తూ ఉన్నాయి. అంటే బీజేపీ ప్రస్తుతానికి మేము జనసేన బీజేపీ ఎన్డీఏలో భాగస్వామి, కానీ జనసేన తెలుగుదేశం కలిసి ఒక 6 నెలలుగా కలిసి పోరాటాలు కలిసి కార్యక్రమాలు చేస్తున్నారు. సో ముగ్గురు కలుస్తారా లేదనేది ఇంకా మా జాతీయ పార్టీ ఏది చెప్తే మేము దానికి అనుసరించి కలిసి పోయేదానికి మేము అయితే సిద్ధంగా ఉన్నాం. ఏదైనా రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ అధికారం ఉన్నటువంటి
జగన్మోహన్ రెడ్డి గారి ఇంటికి పంపించడానికి మా సహాయ శక్తులు కూడా కృషి చేస్తూ మా మేము కూడా రాబోయే కాలంలో ఎమ్మెల్యేలు ఎంపీలుగా నిలిచేదానికి అవకాశం ఉంటుందని మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తాం. ఓకే భాస్కర్ గారు.